స్టాప్ ప్రయింగ్ అండ్ స్టార్ట్ రిమెంబరింగ్ మనం నానాఖేర్ చెప్పినటువంటి కథ. నానాఖేర్ వాజ్ వన్ ఆఫ్ బాబా సెయిలీ డిసైపుల్స్ హూ లేటర్ కేమ్ టు లివ్ ఎట్ మేరాబాద్. అతను తర్వాత రోజుల్లో అంటే బాబా శరీరం విడిచిపెట్టిన ఆ రోజుల తర్వాతే అతను మెహరాబాద్లో శాశ్వతంగా మకా ఉండేవాడు. అన్లైక్ మన్సారి హీ లివ్డ్ ఎట్ లోయర్ మెహరాబాద్. మన్సారి ఉన్నన్నాళ్ళు నానాఖేర్ కిందే ఉండేవాడు, లోయర్ మెహరాబాద్లోనే ఉండేవాడు. బట్ వుడ్ కమ్ అప్ ద హిల్ ఎవ్రీ డే టు సిట్ అవుట్ సైడ్ ది సమాధి అండ్ గివ్ పిలిగ్రిమ్స్ ప్రసాద్ యాజ్ ద లెఫ్ట్. ఎప్పుడు ప్రసాదం ఇచ్చే డ్యూటీలోనే ఉండేవాడు నానాఖేర్. అయితే మన్సారి పోయిన తర్వాత నానాఖేర్ పైకి వచ్చేసి పైన ఉండేవాడు. ఇప్పుడు ఆ ప్రసాదం ఇచ్చే డ్యూటీ రకరకాల వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ అప్పుడు మాత్రం నానాఖేర్ ఎప్పుడు ఉండేవాడు పైకి వచ్చేసి ఆ ప్రసాదాలు ఇస్తూ ఉండేవాడు. లైక్ బాల్ హీ హ్యాడ్ నాట్ లివ్డ్ విత్ బాబా అని కంటిన్యూస్ బేసిస్. బాలనాటు లాగే ఇతను కూడా ప్రపంచంలో తన ధర్మం తనం చేసుకుంటూ బాబా పని చేస్తూ ఉండేవాడు. శాశ్వతంగా బాబాతో జీవించినటువంటి వాడు కాదు. అండ్ యూజ్ టు కమ్ ఫర్ బాబాస్ దర్శన్ అండ్ వుడ్ స్పెండ్ టైమ్ విత్ బాబా ఎట్ గురుప్రసాద్ డ్యూరింగ్ ది సమ్మర్ మంత్స్. బాబా సమ్మర్ 3 నెలలు గురుప్రసాద్లో ఉండేవారు ఎక్కువ. ఆ టైంలో మాత్రం గురుప్రసాద్లో బాబాతో పాటు ఇతనికి ఉండడానికి అనుమతి ఉండేది. మెనీ పిలిగ్రిమ్స్ విల్ రిమెంబర్ నానాస్ వామ్ ఎంబ్రేజ్. చాలామంది ఆయన కౌగిలింతను మర్చిపోలేరు. అంత ఆప్యాయంగా ప్రేమను కురిపిస్తూ కౌగిలించుకునేవాడు. వెల్కమ్ హోమ్ హీస్ టు గ్రీట్. అది నీ పుట్టింటికి నువ్వు వచ్చేవరా నాయన అని ఆ వచ్చిన వాళ్ళని ఆయన స్వాగతం పలుకుతూ ఉండేవాడు. వన్స్ నానా గాట్ టు నో యూ, ఒక్కసారి కనుక నీవు పరిచయం అయిపోతే నానాఖేర్, హీ వుడ్ కీప్ ఆన్ ఆస్కింగ్ డూ యూ రిమెంబర్ బాబా త్రూ అవుట్ ద డే. రోజంతా ఒక్క క్షణం విడిచిపెట్టకుండా బాబాని జ్ఞాపకం ఉంచుకుంటున్నావా లేదా అని అడుగుతూ ఉండేవాడు. అతనికి అతనికి ఒక అలవాడు. అలాగే అలోబాయ్ ఉంటాడు, ఇంట్లో బాబా ఫోటోలే ఉన్నాయా, ఇంకెవడి ఫోటోలన్నా ఉన్నాయా, అవన్నీ తీసేసావా అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు, ఇష్ట ఇష్టాలు అలా ఉంటాయి. మోస్ట్ వుడ్ సే సంథింగ్ ఎలోన్ లైక్ ఐ ట్రై. అది మరి ఎవరు చెప్తాడు జ్ఞాపకం పెట్టుకోవటం లేదని చెప్పలేము, జ్ఞాపకం పెట్టుకుంటున్నామని చెప్పలేము, నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను అని ఎవరు చెప్పినా సమాధానం చెప్తారు. అంతే కదా రోజంతా నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటున్నావా అంటే మరి మనం ఎస్ అని అనలేము, నో అని అనలేము, ఏది చెప్పినా కూడా కపటమే అవుతుంది. ప్రయత్నిస్తున్నాను అని చెప్పేవారు ఎక్కువ. నానా వుడ్ దెన్ లవింగ్లీ టెల్ యూ, చాలా ప్రేమతో నానాఖేర్ అనేవాడు, డో నాట్ ట్రై, ప్రయత్నం వద్దు నాయనా, ట్రయింగ్ ఇస్ నాట్ ఇన్ ఆ ప్రయత్నం అనేది సరిపోదు, యూ మస్ట్ రిమెంబర్ హిమ్, తప్పనిసరిగా నువ్వు గుర్తు పెట్టుకుని తీరవలసిందే. దానిలో ఇంకా ప్రత్యామ్నాయం లేదు. బాబా సెడ్ రిమెంబర్ మీ, హీ డిడ్ నాట్ సే ట్రై టు రిమెంబర్ మీ. బాబా ఎప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకో, నన్ను జ్ఞాపకం పెట్టుకో అన్నాడు, కానీ నన్ను జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి అనలేదు అని చెప్తూ ఉండేవాడు. దిస్ సీమ్డ్ ఇల్లాజికల్ టు మీ, నాకు ఎందుకనో ఇది కరెక్ట్గా అనిపించేది కాదు అంటే రుస్తం చెప్తున్నాడు. అండ్ ఐ ఆర్గ్యూడ్ విత్ నానా అబౌట్ ఇట్, నేను అతనితో వాదించాను కూడా అది ఎలాగోద్ది. He told me to bring him the discourses and show him any place where Baba said, try to remember me. అప్పుడు నానాఖేర్ అన్నాడు, అలా కాదు పోన్ నేను చెప్పింది నేనపోతే డిస్కోర్సెస్ పుస్తకం పట్టరా, పోన్ బాబా ఎక్కడైనా ట్రై టు రిమెంబర్ మీ అన్నాడా, అది చూపించు నాకు, నేను ఒప్పుకుంటాను నీ ఆర్గ్యుమెంట్ అన్నాడు నానక్. సో ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఐ ఫ్లిప్డ్ త్రూ ద డిస్కోర్సెస్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ద రెలివెంట్ కోట్. మొత్తం డిస్కోర్సెస్ అంతా తిరగేసేసాను, కానీ నేను అనుకున్నట్టుగా అందులో కనపడలేదు నాకు. ఫైనల్లీ ఐ ఫౌండ్ ఎ కోట్ ఇన్ ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ రిటన్ బై ఎలెన్ కోహెన్ ఇన్ విచ్ బాబా యూజ్డ్ ద వర్డ్ ట్రై. ట్రై మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ బాబా సాహిత్యంలో అతి అద్భుతమైన గ్రంథాల్లో అది ఒకటి. డాక్టర్ ఎలెన్ కోహెన్ అని ఆయన సైకాలజీలో ప్రొఫెసర్, అతను యూనివర్సిటీ అమెరికాలో చాలా పెద్దవాడు, హైలీ రెస్పెక్టెడ్ మ్యాన్. అతనికి బాబా ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం అతను రాశాడు. మొత్తం బాబా యొక్క సూక్తులన్నీ కలిపి ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేశాడు అతను. అంటే మొత్తం అంతా బాబా యొక్క కొటేషన్సే ఉంటాయి, మధ్య మధ్యలో ఒక్కొక్క సెంటెన్స్ ఇతని లింక్ ఉంటుంది అనమాట. ఒక మేధావికి, బాగా బుర్ర అభివృద్ధి చెందినవాడికి బాబా గురించి పరిచయం చేయాలంటే దాన్ని మించిన పుస్తకం లేదు, అది ఇచ్చేస్తే చాలు వాడికి. అందులో అన్నీ ఉన్నాయన్నమాట, మొత్తం డిస్కోర్సెస్, గాడ్ స్పీక్స్ అన్నీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అందులో ఒక చోట నేను చూపించాను, అందులో బాబాయ్ ఉన్నారు, ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి. బాబా ఎప్పుడూ అదే చెప్పేవారు. అందులో ఏం చెప్తారంటే, బాబా నిన్ను ఎగిరి ఆ రూఫ్ ముట్టుకొని మళ్ళీ కిందకు వచ్చే అన్నాను అనుకో, నా నేను ఎక్కడెక్కడికాను, నాకే రెక్కలుగానే ఉన్నాయా అంటే అది విధేయత కాదన్నారు బాబా. నో, ఇట్స్ నాట్ ఒబీడియన్స్. నువ్వేం చేయాలి అయితే ఓకే అన్నారా అని ఎగిరేసి కింద పడిపోవాలి.
అప్పుడు దెబ్బ తగిలితే బాబా మరి రెక్కలు లేవు కదా ఎక్కడ దాకానే ఎగిరింది, దట్ ఈజ్ ఒబీడియన్స్. అది బాబా చెప్పింది, గురువు చెప్పాడు కాబట్టి చేసేయడమే అంతే. నేను ఎగరగలనా ఎగరలేని నాకని అవసరం, ఆయన చెప్పింది చేయడమే నాకు. నేను చెయ్యగలనా చెయ్యలేనా అది ఆయన సబ్జెక్ట్, అది నా సబ్జెక్ట్ కాదు. అది ఒబీడియన్స్ యొక్క ప్రభుత్వం. అక్కడ బాబా చెప్పారు, అంచేత నువ్వు ఎప్పుడు కూడా యు ట్రై. అహం పోగొట్టేసుకోవాలి, పోగొట్టేసుకోవడం అది అవ్వదు, అది నాకు తెలుసు, కానీ ప్రయత్నం చేయడమే. అది నేను చూపించాను. నాన్న జస్ట్ లాఫ్డ్ వెన్ ఐ షోడ్ దిస్ టు హిమ్. చూపించాను, నవ్వాడు. అండ్ ఇన్సిస్టెడ్ దట్ ఐ హ్యాడ్ టు షో హిమ్ ద సేమ్ కోట్ ఇన్ బాబాస్ డిస్కోర్సెస్ ఆర్ హీ వుడ్ నాట్ చేంజ్ హిజ్ స్టాండ్ దట్ బాబా ఆల్వేస్ సెడ్ రిమెంబర్ మీ అండ్ నెవర్ సెడ్ ట్రై టు రిమెంబర్ మీ. అతను అన్న డిస్కోర్సెసే నేను అథారిటీగా తీసుకుంటాను, బాబా చెప్పింది కాబట్టి అందులో చూపెడితే నేను ఒప్పుకుంటాను అన్నాడు. ఎందుకని బాబా ఖచ్చితంగా రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. కానీ జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నించు 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 అని మాత్రం బాబా చెప్పలేదు అన్నాడు. ఐ ప్రొటెస్టెడ్ దాట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ టైమ్ టు గో త్రూ ది ఎంటైర్ డిస్కోర్సెస్. నేను మామూలుగా ఈ ఎక్కడే బాబు ఇప్పటికే 2-3 రోజులు చదివాను, దొరకలేదు, మళ్ళీ మొత్తం అంతా చదవాలంటే నాకు కష్టమని అన్నాను. నాన్న డిడ్ నాట్ సే ఎనీథింగ్ ఫర్ ఏ మూమెంట్ ఆర్ టూ అండ్ దెన్ హీ టర్న్ టు మీ అండ్ సెడ్, 2 నిమిషాలు ఏం మాట్లాడలేదు, అప్పుడు నెమ్మదిగా ఇలా చెప్పాడు, హ్యావ్ యూ హెర్డ్ ఆఫ్ మౌంటనీర్స్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు స్టీల్ ఎ పీక్. ఇప్పుడు ఎవరెస్ట్ పర్వతం ఉంది, దాన్ని ఎక్కేసిన మన 14 ఏళ్ళు అమ్మాయి, హైదరాబాద్ చెందిన అమ్మాయి, ఎంతంత కృషి చేస్తారో చూసావా ఆ కొండ శిఖరం ఎక్కడానికి. వాట్ గ్రేట్ ప్రిపరేషన్, వాట్ గ్రేట్ ఎఫర్ట్స్ అండ్ వాట్ గ్రేట్ హార్డ్షిప్స్ అండ్ ట్రయల్స్ ది ఫేస్ వైల్ ట్రయింగ్ టు రీచ్ ది వెరీ సమ్మిట్. ఎన్నేళ్ళు ముందు నుంచి రోజు కసరత్తులు చేసి 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 ఎంతో ప్రయాస పడతారు వాళ్ళు అక్కడికి చేరడానికి. దే రిస్క్ దేర్ లైఫ్స్ అండ్ సమ్ ఈవెన్ లూజ్ దేర్ లైఫ్స్ వైల్ ట్రయింగ్ టు రీచ్ ద పీక్. చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టేసుకుంటారు మధ్యలో ఆ శిఖరానికి ఎక్కడం కోసం చేసే ప్రయత్నంలో. బట్ థింక్ ఆఫ్ ద గ్లోరీ వన్ ఎక్స్పీరియన్సెస్ వన్ ఫైనలీ సక్సీడ్స్ ఇన్ రీచింగ్ ద టాప్. కానీ ఆ శిఖరానికి వెళ్ళిపోయి అక్కడ జెండా ఎగరేస్తూ ఉంటే వాడు పొందే తృప్తి ఆ ఆనందం ఒక్కసారి తలుచుకో. హౌ ఎగ్జలరేటింగ్ ఇట్ మస్ట్ ఫీల్. ఎంత వాడు ఆనందాన్ని పొందుతాడో నువ్వు ఊహించుకో. దెన్ వాట్ అబౌట్ ది అల్టిమేట్ గ్లోరీ ఆఫ్ గాడ్ రియలైజేషన్. ఒక పర్వత శిఖరం గురించే మనం ఇంతలా అనుకుంటూ ఉంటే బ్రహ్మానుభవం భగవంతుడి స్థితిని పొందడం మరి అది ఎలా ఉంటుందో ఊహించుకో. షుడ్ నాట్ వీ రిస్క్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ ఫర్ దట్ అల్టిమేట్ గ్లోరీ. అంత అద్భుతమైన కార్యం కోసం మనం అంత అద్భుతమైన కృషి మనం చెయ్యవలసిన అవసరం ఉంది కదా. నో సాక్రిఫైస్ ఈజ్ టూ బిగ్ టు రీచ్ ది అల్టిమేట్ గోల్. ఎంత పెద్ద త్యాగం చేసినా అది చిన్నదే అవుతుంది ఆ గమ్యంతో పోలిస్తే. నానా కంక్లూడెడ్ ఎఫర్ట్ ఇన్వైట్స్ గ్రేస్. నువ్వు నిజంగా సిన్సియర్గా నువ్వు కృషి మొదలు పెడితే ఆయన కృప వచ్చేస్తుంది. ఆయన 1 అడుగు వేస్తే 9 అడుగులు వేస్తాను అన్నారు బాబా. సో స్టాప్ ట్రయింగ్ అని చేత ట్రై బిజినెస్ పక్కన పెట్టాడు వద్దు అండ్ స్టార్ట్ రిమెంబరింగ్ హిమ్. మొదలుపెట్టి అంతే స్ట్రైట్ ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోవడం.